ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించుపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుటకు దేవుని చిత్తమును గుర్తిరిగి ఆయనకి ఇష్టులుగా జీవించినట్లయితే ఈ వాక్యము వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ లోకములో ఉండేటువంటివి సమస్తము కూడా లయమైపోయేటువంటి దినములు చాలా సమీపంలో ఉన్నాయి. కాబట్టి లోకమును ఎక్కువగా ప్రేమించకుండా ఈ లోకాన్ని సర్వసృష్టిని సృజించినటువంటి దేవుణ్ణి నీవు ఎక్కువగా ప్రేమించినట్లయితే, ఆయన పరలోక రాజ్యమును నీవు ప్రేమించినట్లయితే, ఆయన చిత్తం ప్రకారము పరిశుద్ధముగా పవిత్రముగా ఆయనకి ఇష్టులుగా మీరు జీవించినట్లయితే నిత్యము ఉండేటువంటి రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ వాగ్దానము మీ జీవితములో నెరవేర్చబడునుగాక. ఈ దినకాలపు దీవెనలతో ఆయన ఆశీర్వదించి మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్.